జాతి కోసం త్యాగాలు చేశారు, సమాజం కోసం త్యాగాలు చేశారు, తెలుగు వారి కోసం త్యాగాలు చేశారు. ఆ త్యాగ ఫలితాలే మనం అనుభవిస్తున్నాం. స్వాతంత్రం కోసం పోరాడారు. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం పౌరులుగా ఉన్నాం. రాష్ట్రం కోసం పోరాడారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు రెండు రాష్ట్రాలైనాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడారు. ఆ పోరాటమే విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే చాలా రోజులు పోరాడిన తర్వాత 1966లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తలొగ్గడం, తర్వాత స్టీల్ ప్లాంట్ ఇవ్వడం, ఆంగ్లో అమెరికన్ డెలిగేషన్ కూడా చెప్పారు మూడు ప్రాంతాలు అడుగుతున్నారు, అన్నింటికంటే మంచి ప్రాంతం ఈ విశాఖపట్నం అని ఆ రోజే ఎక్స్పర్ట్ కమిటీలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూసినప్పుడు భారతదేశంలోనే నెంబర్ వన్ సింగిల్ లొకేషన్ ప్లాంట్ ఏదంటే దానికి చిరునామా మన విశాఖపట్నం. ఇంకొక పక్క విశాఖపట్నానికి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్లు చేయాలన్నా ఒక పోర్ట్ కావాలి. రోడ్డు కంటే రైలు కంటే ఏదైతే సముద్ర మార్గాన ప్రయాణం చేసే గూడ్స్ ఉంటే అన్నింటికంటే చాలా చౌకగా ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఏ ప్లాంట్ కూడా పోర్ట్ బేస్డ్ ప్లాంట్ లేదు. అలాంటిది విశాఖపట్నం ఒకటి, ఒక ఓడరే ఉండే సిటీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి కోసం పనిచేయవలసిన ప్రభుత్వం విశాఖపట్నం విచ్ఛిన్నానికి పనిచేస్తా ఉంటే కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బాధేస్తుందో ఒక్కసారి విశాఖపట్నంలో ఉండే అందరూ ఆలోచించాలి. పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష 6 రోజులు చేశారు. ఈరోజు విశాఖ ఉక్కు ఉద్యమానికి ఒక ఊపిరిచ్చారు. ఎందుకంటే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, విశాఖ నవ్య ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ, విశాఖపట్నానికి గుండెకాయ లాంటిది విశాఖపట్నం ఉక్కు. విశాఖ లేకపోతే, విశాఖపట్నం ఉక్కు లేకపోతే విశాఖపట్నం మనకు పేరే లేదు.